ఈ కేక్ నేను స్పెషల్ అకేషన్ కోసం ప్రిపేర్ చేసిన స్పెషల్ కేక్ రెసిపీ. ఈ రెసిపీ ప్రిపేర్ చేసినంతసేపు మా ఇల్లంతా చాక్లెట్ సువాసనతో నిండిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ జ్యోతి. ఎలా ఉన్నారు? ఇవాళ మన ఛానల్లో నేను ఒక స్పెషల్ అకేషన్కి ప్రిపేర్ చేసిన స్పెషల్ కేక్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. రీసెంట్గానే మా సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. ఆ రోజు నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. అది టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ప్రిపేర్ చేసి 4 డేస్ అయిపోయింది. ఇందాకే ఒక బైట్ తీసుకున్నాను, ఇప్పటికీ కూడా టేస్ట్లో ఎలాంటి చేంజ్ లేదు. ఫస్ట్ డే ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత బాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సో నేను ఆ రోజే ఆ వీడియోని షూట్ చేసేసాను, ఇప్పుడు అదే వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా రెసిపీని చూడండి, మీకు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోలు మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్పు మైదా, 1/2 కప్పు బటర్ కానీ ఆయిల్ కానీ, 1/4 కప్పు కోకో పౌడర్, 1/4 కప్పు పెరుగు, 1/4 కప్పు పంచదారని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొంచెం చాక్లెట్ ఎసెన్స్. ఎసెన్స్ అనేది ఆప్షనల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు ఇంకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ కంప్లీట్గా పెరుగుతో డిజాల్వ్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత 1/2 కప్పు బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక మినిమం 5 మినిట్స్ వరకు విస్క్ చేసుకోవాలి. అప్పుడే మన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని అన్నింటినీ బాగా విస్క్ చేసుకున్న తర్వాత 1 కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా 1/4 కప్పు కోకో పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా విస్క్ చేసుకోవాలి. దీన్ని మినిమం 5 మినిట్స్ పాటు విస్క్ చేసుకుంటే ఇలా సిల్కీ స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత మనం కేక్ మోల్డింగ్ బాక్స్ తీసుకొని దాన్ని బటర్తో కానీ మైదాపిండితో కానీ గ్రీస్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇలా గ్రీస్ చేయడం వల్ల మన కేక్ కింద అంటుకోకుండా ఉంటుంది. బ్యాటర్ మొత్తం మోల్డింగ్ బాక్స్లో వేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు లోపల ఎయిర్ బబుల్స్ ఏమన్నా కనుక ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా మన కేక్ని బేక్ చేసుకోవడమే. 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసిన ఓవెన్లో మనం దీన్ని 25-30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఓవెన్ లేకపోతే దీన్ని మనం కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు. కుక్కర్లో దీని బేకింగ్ టైం వచ్చేసి 35-40 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్కి మన కేక్ కంప్లీట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం అన్మోల్డ్ చేసుకొని డెకరేట్ చేసుకుందాం. మీరు మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటూ ఉండాలి కేక్ బేక్ అయిందా లేదా అనేది, దాన్ని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కేక్ చాలా వేడిగా ఉంది, సో రూమ్ టెంపరేచర్లోకి రావడానికి కొంచెం సేపు బయట పెట్టాను. ఈలోపు మనం చాక్లెట్ గనాజ్ రెడీ చేసుకుందాం. ఇది చాలా ఈజీయెస్ట్ వే ఆఫ్ మేకింగ్ చాక్లెట్ గనాజ్ అన్నమాట. డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకొని దాంట్లోనే 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని రెండింటిని కలిపి మెల్ట్ చేసుకుంటే చాలు. మెల్ట్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మన చాక్లెట్ గనాజ్ రెడీ అయిపోతుంది. కేక్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం అన్మోల్డ్ చేసుకుందాం. చూడండి మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం కేక్ మీద షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే ఇంటో కాదు, కొంచెం షుగర్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఈ కేక్ మీద మనం పూసుకోవాలి. ఇలా చేయటం వల్ల మన కేక్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా కూడా ఎండిపోకుండా చాలా మాయిశ్చర్గా అను టేస్ట్ కూడా బాగుంటుంది. కేక్కి అన్ని వైపులా షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చాక్లెట్ గనాష్తో కేక్ని డెకరేట్ చేసుకుందాం. జస్ట్ ఫ్రెష్ క్రీమ్ని అన్న డార్క్ చాక్లెట్ని మైక్రోవేవ్లో మెల్ట్ చేస్తే ఇలా చాక్లెట్ గనాజ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మన కేక్కి డెకరేట్ చేసుకుందాం. మన దగ్గర బేకరీస్లో ఉండే స్పాచ్యులా ఏమీ లేదు కాబట్టి కొంచెం ఈ క్రీమ్ అనేది అన్ ఈవెన్గా వస్తుంది అప్లై చేసుకున్నప్పుడు.
దీని గురించి మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అగైన్ మనం డార్క్ చాక్లెట్ని తురుములాగా చేసుకొని పైన డెకరేట్ చేసుకుంటాం, అప్పుడు ఇదంతా కవర్ అయిపోతుంది. లేదా మీకు ఇలాగే ఇష్టం అనిపిస్తే ఇలాగే డెకరేట్ చేసుకొని మీ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలాగ తురుముతున్నాను. తురిమి దీంట్లో వచ్చే పొడి ఉంటుంది కదా, అది మన కేక్ పైన టాపింగ్ లాగా యాడ్ చేసుకుందాము. అప్పుడు మన కేక్ చూడటానికి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. కేక్ డెకరేటింగ్ అనేది మన క్రియేటివిటీ అండ్ మన ఫీజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నాకు వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చుకొని డెకరేట్ చేసుకునే టైము అండ్ ఫీజిబిలిటీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఉన్న వాటితోనే ఇలాగా మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని మీద అడిషనల్గా ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన కేక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మా మ్యారేజ్ డేని ఇంకొంచెం ఎలివేట్ చేసింది. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను ఒక 5-6 డేస్ తర్వాత తిన్నా కూడా ఫ్రెష్నెస్ అయితే అలాగే ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ విత్ అనదర్ వీడియో.